ప్రపంచంలో ఏ పరిణామం జరిగినా యుద్ధ వాతావరణం ఏం జరిగినా మహాభారతంతో లింక్ అయి ఉంటుంది. అంటే మహాభారతంకి ఇప్పటికీ సంబంధం అని మహాభారతంలో ఆ వ్యూహాలు కనబడతాయి ఖచ్చితంగా. ఇప్పుడు ప్రస్తుతం నైగర్లో తిరుగుబాటు చేసింది ఎవరు? సైన్యం. ఎవరి మీద? ఫ్రాన్స్ చెప్పు చేతల్లో ఉన్న అధ్యక్షుడి మీద. ఫ్రాన్స్ చెప్పు చేతల్లో ఉండే అధ్యక్షుడు ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నాడు, జైలుకు కూడా పంపబడ్డాడు. తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రభుత్వాన్ని వెళ్తున్నారు, వాళ్ళు సైన్యం, దేశ రక్షణ కోరుతున్నటువంటి సైన్యం. వాళ్ల మీదన దాడికి ఫ్రాన్సు, బ్రిటను, అమెరికా తెర వెనక నుండి నడిపించినటువంటిదే ఎకోవాస్. ఆఫ్రికా ఖండంలోని ఇతర దేశాలన్నిటితో కలిపి వార్నింగ్ ఇప్పించారు, 48 గంటల్లో కనుక మీరు సైనిక తిరుగుబాటు ఆపేయకపోతే యుద్ధం తప్పదంటూ చుట్టూ సైన్యాన్ని మోహరించిన ఎకోవాస్ వార్నింగ్ ఇచ్చింది. అది దాటిపోయి 4 రోజులు అయిపోయింది. ఇంతవరకు వాళ్ళు యుద్ధానికి ముందుకెళ్ళాలి, ఎందుకంటే రష్యా వార్నింగ్ ఇవ్వడం వల్ల. రష్యా, మాలి, అట్లాగే బుర్కినాఫాసో ఈ 2 దేశాలని కూడా ప్రస్తుతం ఈ నైగర్ తిరుగుబాటు ప్రభుత్వానికి అండగా నిలబెట్టింది, తాను వాళ్ళకి అండగా ఉన్నానని ప్రకటించింది. చర్చల ద్వారా పరిష్కారమే తప్పించి మరొకటి లేదని తేల్చి చెప్పింది. 3 ఏళ్లలో ఎన్నికలు పెట్టడానికి నైగర్ తిరుగుబాటు బృందం అంగీకరిస్తోంది కాబట్టి అవసరమైతే 1 ఏడాది ముందు పెట్టమని అడుగుదామే తప్పించి అక్కడ దాని మీద యుద్ధం చేసి లాక్కుని ఫ్రాన్స్ మనిషికి అప్పచెప్పడానికి వీల్లేదని రష్యా వాదిస్తోంది. ఈ దశలో ఇప్పుడు 2 దేశాల సపోర్ట్ తమకు వచ్చేటప్పటికి నైగర్ సైన్యం రెచ్చిపోయింది, గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఫ్రాన్స్ రాయబారిని పిలిపించి తక్షణం దేశం విడిచి వెళ్ళిపోమ్మని 1 వారం రోజులు గడివిచ్చింది. ఫ్రాన్స్ సైన్యాన్ని, అమెరికా సైన్యాన్ని కూడా దేశం విడిచిపోమ్మంటోంది. మరి ఏం జరుగుద్దో చూడాలా.